చల్లారి కలగన్న పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే కడియేసినట్టు గడియ గడియకి నిన్ను ముట్టాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసినట్టు ముట్టాడినట్టు బంజారా 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 చల్లారి కలగన్న నీ తెలివి చల్లారినట్టు గదిలోకి రాగానే నే గంటె తిరిగేసినట్టు తరగేసి మరిగేసి నీ దొంగ కొలిపేసినట్టు తెల్లారినట్టు తిరిగేసినట్టు
వేసినట్టు బంజారా 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 పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి నీ పొంగు మడతెట్టే కడకొంగు ముడిబెట్టి సరిగంగ తానాలు నేనాడినట్టు సరిగంగ తానాలు నేనాడినట్టు మనసులో మడిగట్టి వయసులో జతగట్టి మనసులో మడిగట్టి వయసులో జతగట్టి ముడుపుల్లి మొక్కలు చెల్లించినట్టు ముడుపుల్లి మొక్కలు చెల్లించినట్టు కడియారకుండా మడిగట్టుకుని మ్యహం మడిబట్టతోనే ముడి పెట్టుకుని మ్యహం ముడి ఓడకుండా మ్యహో కుడిమెట్ల కింద మ్యహో ముద్దుగా ముద్దు ముద్దుగా ఇద్దరు మ్యహో మూడు నిద్రలు చేస్తే మ్యహం 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 బంజారా 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 తెల్లారి కలగన్నా నీ తెలివి తెల్లారినట్టు గదిలోకి రానానే నీ గరిట తిరగేసినట్టు తిరగేసి మరగేసి నీ దుమ్ము తులిపేసినట్టు తెల్లారినట్టు తిరగేసినట్టు తులిపేసినట్టు బంజారా 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 నునులేత నీ బుగ్గ కొనగోట నే నొక్క నునులేత నీ బుగ్గ కొనగోట నే నొక్క సీకట్లో నెలవంక సిగురించినట్టు సీకట్లో నెలవంక సిగురించినట్టు ముప్పేట ముడి కాస్త మూడేళ్ల కొడుకైంది ముప్పేట ముడి కాస్త మూడేళ్ల కొడుకైంది మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు మన ముద్దుకే హద్దు పెట్టేసినట్టు చెల్లాయి కావాలి చెల్లాయి పన్నంటే నీకు చెల్లాయి 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 సేమంతి పువ్వంటి సెల్లెల్లి ఇద్దామా తామర పువ్వంటి తమ్ముణ్ణి ఇద్దామా సేమంతి పువ్వంటి సెల్లెల్లి ఇద్దామా అమరపు వంటి తమ్ముణ్ణి ఇద్దామా చెల్లెల్ని ఇద్దామా తమ్ముణ్ణి ఇద్దామా ఇద్దరిని ఇద్దామా బంజారా 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 తెల్లారి కలగన్న నిన్నే పెళ్ళాడినట్టు గదిలోకి రాగానే నే గరిట తిరిగేసినట్టు గడియ గడియకి ముద్దాడినట్టు పెళ్ళాడినట్టు గడియేసినట్టు ముద్దాడినట్టు బంజారా 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 అవ్వా బాగుందిరా చాలా బాగుంది తెల్లారు రావడంతోనే ఏదో తిట్టారామా అనుకోకుండా ఈ కుప్పి గంతులేటి బంజారా బంజారా ఏటి బంజారా అంటే ఏమనుకున్నావే దేవుడి పేరు అంటే బంగారు లేడిని చంపిన జారా అంటే జానకీరామ బంగారు లేడిని చంపిన జానకీరామ బంజారా అట్టగా అపసారం అపసారం బంజారా 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 సరే గానీ కూరగాయలన్నీ గంపలో సర్దు నేను సర్దా గాని సత్తిగిన సర్ది కూడా ఎట్టాను సప్పులు వచ్చి తిను అట్టగా అట్టగా అయ్య బాబో అయ్య బాబో నువ్వెంత మాటగారి అయిపోయావో ఇప్పుడు తెలుస్తా ఉన్నదే ఏటది పొద్దు నుంచి సోత్రాన్ని అదవేశాలు నువ్వును
ఒల్లానా తిమ్మురుగా ఉన్నదా సిమ్మిటి కొట్టంలా నీ సోకు సిమ్మేత్తా ఉంటే నా గుండు ఊరుకుంటుందేటి కుమ్మేత్తా ఉన్నదే నా జిమ్మ చిప్పు లాగేత్తా ఉన్నది లాగేత్తది లాగేత్తది ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడక ముందు ఆకులకి వెళ్ళు నేను చీర కట్టుకోవాలా కళ్ళు గట్టిగా మూసుకుని ధైర్యంగా కట్టుకోయే నే కనపడను ఏంటి సరే నే వెళ్ళిన తర్వాతే కట్టుకుందు గానిలే మూకం చూస్తే ముచ్చిగలేని గుమ్మడికాయలా ఉన్నది ఏంటిది కుంకం పరిణే ఇదిగో అర్థం కొట్టెట్టుకో కొట్టెట్టుకో మనీ జిమ్మడా ఇదా నీ ఎత్తు సేత్తకత్ర పెత్త పరుగులు పట్టేవాడా మరి ఏమనుకున్నావే గొడ్డ మాసినాడు బొట్టు గోయించుకుందానా సర్లేవయ్యా నువ్వు వెళ్ళు నేను బేగి తెలుసుకొని పనిలోకి వెళ్ళాలా వెళ్తావే వెళ్తావు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా సొంత మేనమామ కూతురు రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నావు దాని చేత పని చేయించామంటారా నన్ను కడిగేస్తున్నారు నా లెవెల్ పడిపోతుంది మా నా లెవెల్ చూసుకోవద్దు ఏంటి కట్టబడి నా బతుకునే బతుకుతున్నాను కాబట్టి నలుగురిలో మొగ్గరంగా ఉన్నాను వంకాయలు బీరకాయలు ఆనపకాయలు అరటికాయలు అల్లమో ఏమమ్మా ఆనపకాయ కావాలా మొన్న మరే నీకోసం ఎత్తుకొచ్చాను ఇందా ఎంత 10 రూపాయగా లేతకాయనా పిండి ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మకాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మసుంద్రియాయ నమః ఓం పద్మముఖ్యాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం నమః ఆహా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవరితాం లోకైక దీపాంకురాం లోకైక దీపాంకురాం లోకైక క్షో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దీపాంకురాం లోకైక దీపాంకురాం లోకైక దీపాంకురాం అబ్బాయిగానే ఎత్తుకెళ్ళమంటున్నారండి అందరికి ఎక్కాలు వచ్చినట్టేనరా ఇక లెక్కలు ఆపుచేసి చరిత్ర చదువుకుందాం అశోకుడు ప్రజల సౌకర్యం కోసం ఎన్నో మంచి పనులు చేశాడు ఏమిటవి అశోకుడు చేసిన మంచి పనులు ఏమిటి చిన్నబాబు గారు మీరు చెప్పండి మంచి పనులు ఏంటి మీరు చేసే పనులు కాదు బాబు అశోకుడు చచ్చిపోయాడే మహారాజు ఆయన చేసే పనులు చూసి చెప్పండి మాస్టారు చిరబాబు గారు నిద్ర వస్తోంది కాసేపు పాఠం ఆఫ్ చేయండి ఏమిటయ్యా ఒక్కడి కోసం ఇంతమంది పిల్లల్ని ప్రెసిడెంట్ గారు అబ్బాయి అండి అయితే మాత్రం యదవసంత మా జానకమ్మ గారు పూజ చేసుకునే ఆ లక్ష్మీదేవి పెట్టుకుని యదవసంత అంటే అబద్ధం ఇదిగా ఈ అబద్ధాలు గారు గారు అబద్ధం చెప్పకండి యదవసంత అన్నారు లేదా అన్నాడు మరి ఒరే నాయన ఏదో పొరపాటు డోర్ జారన్నాను రా ఈసారి నన్ను విడిచిపెట్టు విడిచిపెట్టండి మా పేషెంట్ గా ఆవడంలో ముక్కంటే పేషెంట్ గా అన్నట్టే ఎవడ కొడకండి కదా అన్నట్టే అన్నట్టే ఇదిగో ఈ నోట కూడా ముక్కొచ్చిందంటే కడుపులో పెట్టుకున్నాడు అనమాట పేషెంట్ గారు ఆయనకి అవతల ముహూర్తం మించిపోతుంటే మీరు దిక్కును చుక్కలు చూస్తున్నారేటి రండి ఆ సాగని బావగారు ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదు అంటే ఆయన రాకపోతే పెళ్ళే జరగదన్నమాట అంతే 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 ఆ ఊరు అన్ని తిరుగులే అంత గందరగోళలే ప్రెసిడెంట్ గారు వచ్చేసినట్టే ఇదిగో కర్ర పదండి దయచేయండి మంగళసూత్రం అక్కడ
ओम मांगल्यं पंचनानेन मम जीवन हेतुन कंठे बद्नानि शुभगे त्वं जेव शरदां सतम एंटी दारुणं इंत दूर एक्कड चूडलेदु चूडरो चूडबोर कूडानंडि अदे मा प्रेसिडेंट गारि देवुल असलु मालांटि वाळ्ळ इळ्ळल्लो ए शुभकार्यालु जरिगिना आयन गोरु रारंडि आ कर्रे पंपिस्तारु అసలు మా ఊరి మాత్రం లెవిల్లో ఉందంటే ఆ కర్రేనండి కారణం కర్ర అన్న అది ఒట్టి వీల కర్ర కాదు పున్ను కర్ర అది మా ప్రెసిడెంట్ చేతి కర్ర అది వచ్చిపోయిన చాలు ఆయన వచ్చినట్టు లెక్క కక్కలేని మింగలేని బతుకయా మాది విశ్వరా విరామ दूर मुड़ा पनी पाटल कस्तुदा नीसम स्कूल पेटी नीक उद्योग इप्चि ने जीत वेर्पटे ना पशु नोर पारे अय्या दैव साक्षि मन ने कंगार कंगार कल्ला तपड़ माटे उपस्ता अगर मरी रामालय में पंचायती एर्पट्टा अभी एक्टे अगर पंचायती रही अदी निजमे मरी मेबर डमकलिया मरी सरपरि सरजन इकड़े उ इकते मरी टैलर अपार वारं रोजुल पशुलकु वारं रोजुल चाकरी चेयाले मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय भौमाय मंगलम भौमाय मंगलम सुप्रगदीवया पेलाला लेसर कादे राका इकड़ कोजी ఇదేం పని ఇదే లోకం లగన 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 కాంత ఆలసితే మాత్రం నా డ్యూటీలో నారనుకునారా ఏంటి అట్లా పులికిల్తారని మిమ్మల్ని ఎవరు పడమన్నారు అందులోనే మీ రొట్టి మడిసి కూడా కాదాయే రండి అది కాదే ఇంటిడి చాకరీ చేస్తున్నావు నీకు ఇచ్చేది చూస్తే 2 రూపాయలు ఆ 2 రూపాయలు మాత్రం ఎవరేమన్నారండి ఊరికినే పని చేయించుకోమంటావా పోరా పని చేయండి రేపు నాకు పిల్లయి కొడుకు పుట్టాక మ్యాటర్ చేత చదువు చెప్పించి మ్యాటర్ స్టోన్ చేసేయండి సరిపోద్ది నీతో మాట్లాడి ఎవరో నెగ్గలేరు అర్థమైంది కందా ఇహేలి కాఫీ తాగండి వంకాయ బీరకాయ నానపకాయ లత్తికాయ లలమో శాంతమ్మ గారు ఎవడో శాంతమ్మ గారు ఏంటా పారమ కోసం ఏంటా అది లేదండి మంచి లేపంకాయలు ఉన్నాయండి తమరు తీసుకుంటారేమో అని ఎలా ఇచ్చావు ఏంటి తమకార పారాలేటండి వన్నకారికి ఇస్తాను తీసుకోండి కిలో రూపాయనరా 2 కిలోలు ఏమంటారా అర కిలో తుయరా అర కిలో ఏటండి మేటరా తింటారు కిలో కిలో చేసుకోండి ఆ పటనమూర అరరరరరా కిలో ఎంతైనా రూపాయనరే బుల్లే రూపాయనరా సోర మహయ్యారో నోడి దగ్గర చెప్పరా అమ్మగారు సంతలోకి వెళ్తే బొట్టు కాటి గెట్టి కిలో 30 ల కారికిస్తారు రొట్టి కిలో అడిగడండి ఆకలిక్కువ ఇదిగో 30 ల కారికిస్తే ఇవ్వు ఏయ్ ఇప్పుంటే మధ్యలోనా शिवर सारे रूपये
ఎలాగనే గాజులు అబ్బా మీ మీసాల్లా ఉన్నాయి నా మీసాల చూస్తున్నాయా అంటే మాత్రం ఆగుతున్నారు ఏంటి అయితే ఆలస్యం దేనికి ఇప్పుడు కాదు మూవల వడ్డాను రాళ్ళ వంకీలు దానికి ఏం చేయించేద్దాం ఏమటనియా ఏం జరిగింది ఇక్కడి నుంచి నేను అంత దూరం వెళ్ళి నీళ్ళు మోసరాలేనే మీరు నీళ్ళు అవుతారో నిప్పులేదు అవుతారో మీ ఇష్టం ఏం జరిగిందయ్యా ఏం జరిగిందంటేనండి మా బావగారు ఈ ఊరికే పెద్ద ప్రెసిడెంట్ అండి మేము మాత్రం మైలు దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి చెప్పుకుంటేనే సిగ్గుచేటు అంతే కదా రేపే పంచాయతీలో తీర్మానం పెట్టించి మందొడ్లో నీ దవించేస్తాను ఈవేళ ముఖ్యమైన తీర్మానాలు అబ్బో చాలా ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే పోతరాజు పుంత పక్కన వంతెన లేదు అదేనయ్యా మన తూర్పు కాలవకున్న వంతెన మీ అభిప్రాయం నా అభిప్రాయం ఇంకా తీర్మానం చెప్పదు అది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పక్కా వంతెనగా కట్టించాలనుకుంటున్నాను మెంబర్లంతా ఏమంటారు కట్టారనుకోండి ఆరు బండి సరాసరి ఆరిపోలోకి వెళ్ళిపోద్దు ఇదిగా ముందు అప్పించాడు బయట పంపించండి పోతే మొన్న బీడీఓ గారు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బండి కుతుపుల గూడు జారి చాలా ఇబ్బంది పడ్డారు పాపం నిజమేనండి మన ఇంటికి చిన్న పెద్ద చాలా మంది వస్తూ ఉంటారు అసలు ముందు మన ఇంటి ముందు రోడ్డు వేయించాలి పోతే అతి ముఖ్యమైన తీర్మానం ఒకటి ఉంది మంచి నీళ్ళు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు గుండె తొడుక్కుపోతుంది దుఃఖం వచ్చేస్తుంది అందుకని ఒక బావి చక్కటి బావి తియ్యటి నీళ్లు పడే బావి మనం తవ్వించాలి ఎక్కడా ఎక్కడా అన్నదే ప్రశ్న అయ్యగారండి నాదొక చిన్న మనమేంటి మా ఇంటి ముందరండి పెంటాది ఏర్పాటు నాలుగు అడుగులు లోతు కొడుకు తీసే ఉందండి అది గనక తవర కాదంతా లోతు చేయించి చెప్తానండి సులాగ్గా నుయ్యి అయిపోద్ది అరే పర్లేమో అదైతే ఊరికి వరా మా ఇల్లు అయితే ఊరికి సెంటర్ మధ్యగా ఉంటది అందుకని అక్కడే తప్పించండి ఎవరు సంతోషం కోసం చూసుకున్నారు ఇది పంచాయతీ సొమ్ము అయ్యగారండి మా ఇంటి దగ్గర అయితేనండి ఎంత చెప్పింది ఇంటికాడ అంటారేంటి అయ్యగారు మా ఇంటికాడ అయితేనండి ఏదో పిచ్చివాడు వదిలేయండి చూడండి శాస్త్ర ప్రకారం నువ్వు ఇంటికి ఈశాన్య మూల తవ్వించాలంటారు ఊరు కూడా ఇల్లు లాంటిదే కాబట్టి ఈశాన్య మూల తవ్వించడమే న్యాయం క్షేమం కూడా ఏమంటారు గోకర్ణం గారు అయ్యో క్షేమం క్షేమం లేకపోతే క్షామం క్షామం మరి ఈశాన్య దిక్కంటే మా ఇల్లు కాదు మీ ఇల్లు ఆగ్రహం మీద అసలే కాదు వాళ్ళకి నైరు ఈశాన్యం అంటే బేబీ గారి ఇల్లు బేబీ గారి ఇల్లు అదే అంతా చెప్పమంటలే అన్ని తిరుగులే అమ్మా పిచ్చివాడైనా ఆకాశవాణి చెప్పినట్టు చెప్పాడు ఏమండో బేబీ గారి ఇల్లే కరెక్ట్ సరే ఆవిడ గారిని ఎలాగో ఒప్పించి ఆవిడ పెరట్లోనే తవ్విద్దాం ఏమంటారు ఇదేం కర్మండి మీ చేత పశువుల దగ్గర పని చేయించడానికి ఆయనకి మనసేలా ఒప్పిందండి హోసి పిచ్చిదానా లోకం పోకడం నీకు తెలియదే ఏమైనా సరే మీరు ఆ పని చేయడానికి వీల్లేదు చెయ్యకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది ఊడిపోయినా పర్వాలేదు భగవంతుడు మీకింత చదివిచ్చాడు ఏ ఊరన్నా వెళ్ళి గౌరవంగా బ్రతకొచ్చు ఎక్కడికి వెళ్ళినా రాతలు తప్పవు రావణాసురులు తప్పరు మీరు తప్పదనుకుంటే మీకు బదులుగా ఆ పని నేను చేస్తాను నన్ను చేయనివ్వండి ఆ శిక్ష నేను భరిస్తాను ఇది శిక్ష కాదే భగవంతుడి పరీక్ష బాధపడు మన కష్టాలు మన కన్నీళ్లు మనవరకే పరిమితం కావాలి మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వు మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు పుట్టబోయే బిడ్డలకి సోకుతాయంటారు మన బిడ్డలు మనలా కాకుండా సుఖంగా బతకాలి వాళ్ళ కోసమైనా మనం నవ్వుతూ కాలం గడపాలి ఏ
పొట్లకాయలాగా పొదీసనగా గూగుని ఫోన్ చేస్తున్నావు ఏం కూర చేసుకున్నావు ఏంటి మీ అమ్మ ఏం కోసేసింది ఏం కూర ఏమనే పేరు చెప్తే గాని తెలియట్లేదు పిచ్చాకల హెత్తను గాని రెండు ముద్దులెట్టే రెండు ముద్దులెట్టవే నా లెవెల్ లెవెలైపోద్ది ముద్దులా కుద్దులా ఏంటి ముద్దులన్నానా ముద్దులన్నానా ముద్దులు యాదవ నాలికని యాదవ నాలిక ఇగా మళ్ళీ ఇట్టండి ఎద కూతలు కుయకుండా నా నాలికని కొరికై కొరికై ఏంటి ఇప్పుడు కదా అప్పుడా వరద బాధితులకు పంచమని ప్రభుత్వం వారు పంపించుంటాం కొంతైనా ఊళ్ళో వాళ్ళ ముఖాన్ని కొట్టకపోతే వాళ్ళ కళ్ళనీళ్ళు తుడవలే రివాజ్ ప్రకారం సగం నువ్వు తీసుకో నేను కాదను క్రింద సంవత్సరం ఒక్క రూపాయి నాకు ముట్టింది ఏమిటి ఏం చేయమంటావు క్రింద సంవత్సరం వరదలు రాలేదు గండి పడలేదు పంటలు నాశనం కాలేదు ప్రభుత్వం వారు చేతికి డబ్బు అందించలేదు పోనీలేండి పాపం బేబీ అమ్మగారు ముచ్చట పడుతున్నారు ఆవిడ ఇష్టం వచ్చినంత తీసుకొని ఇవ్వండి సర్లే మిగతా 10,000 పెట్టుకుని లిస్టు ప్రకారం రైతులు పంచిపెట్టు రండి ఏంటి మెంబర్లందరూ కట్టుకట్టుకుని వచ్చారు ఏముందండి వరదలు ముంచుకొచ్చినాయి కదండి అమ్మగారు దండాలండి రోజుకోసారి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శనం చేసుకుందామని మిమ్మల్ని నమ్ముకున్నామండి ఈ వరద బాపతి బజి గోవిందంలో మాకు కూడా దయచేస్తే మా పిల్లలు కూడా సంతోషిస్తారండి మా అభిప్రాయం మా అభిప్రాయం దున్నపోతే దూడల్లోను మెయ్యపోతే ఆవుల్లోని అన్నట్టు ఒకనా ఇదిగో ఆయన కూడా చూడు వెళ్ళి హాయ్ పదలే పదండి పదండి అమ్మగారు సెలవండి పదండి ఏమిటి నీ కోరిక తీరిందా ఏంటంటే అవతల మూలంగా మీ సాగం చేసి బట్టు దిగుతున్నావా యువతల ఈ రేవులన్నమో ఎట్లు కలిగిస్తున్నావా నీకు ఇదే పోయగలం రాసెట్లు ఎక్కడికి అడిగిస్తాం ఏంటే ఏంట్రా నీ ఎట్టాం ఇది 10 మందికి పనికొచ్చే మంచి నిలిచారు ఆడు బాబే సొంతంగిని కాదు ఇదిగో మాట్లాడే కనుక నేను అసలు మంచోడు కాదు పోరబ్బల దుర్బచ్చ ఏంటే ఊసిరి చెట్టు కింద దొరతలు పట్టే సన్నాసి చూరుగా ఇవితో అయితే పంచాయతీ సొమ్మిట ఆయన గారు ఉంచుకున్న బేబీ ఇంట్లో నువ్వు ఇదేంచాడుగా ఆడి పోయి తెచ్చుకున్నా పద మా నూతు మంచి నీళ్ళు తీసుకెళ్ళవను ఈ నుయ్యి నీ తాతగారిదేం కాదు పంచాయతీ సొమ్ము కరిసెట్టి ఇక్కడ తవ్వించారు అట్లా ఎవరి సొమ్ము అయితే మా ప్రెసిడెంట్ బావ గారు మా కోసం మా దుడ్డు నుయ్యి తవ్వించారు దీనిలోంచి నీళ్ళు తీసుకెళ్ళవను అడ్డ వచ్చామంటే గడ్డి కనిపించేస్తాను జాగ్రత్త నీళ్లు తోడవాలి పేరు కోటేశ్వరరావా నువ్వు కరుస అయిపోతావు ఆడవాళ్ళ జోలికెళ్తే కొడక అత్తగోళ్ళు మాటలంటే కొడక ఇంకెక్కడ ఉంటారండి అక్కడే జానకి 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 ఏం చేస్తున్నారు ఇరవై 24 గంటలు పటాలు పట్టు కూర్చోవడం కాదే అడ్డమైన వాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాస్త దగ్గరుండి ఏం ఉంటుందో ఏం పోతుందో చూసుకునేడు అడిగారు ఇంట్లో
పూజలు పునస్కారాలని శ్రీకృష్ణాయ నమః కమలనాభాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అనంతాయ నమః పరమ పురుషాయ నమః జగన్నాథాయ నమః దామోదరాయ నమః నారాయణాయ నమః రామాయ నమః వాసుదేవాయ నమః సనాతనాయ నమః అనంతాయ నమః పరమ పురుషాయ నమః జగన్నాథాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః నారాయణాయ నమః పుణ్యశ్లోకాయ నమః గోప గోపీశ్వరాయ నమః కేశవాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః ఉదేంద్రాయ నమః జగన్నాథాయ నమః హరే నమః జనకాయ నమః చంద్రమలనాభాయ మంగళం వాసుదేవాయ మంగళం సనాతనాయ మంగళం గోవిందాయ మంగళం అనంతాయ మంగళం పరమ పురుషాయ మంగళం జగన్నాథాయ మంగళం దామోదర సత్యనారాయణాయ మంగళం కృష్ణాయ మంగళం ఏం జరిగిందయ్యా చల్లాయికి స్థిమితంగా లేదో దగ్గర కలకండి ఉన్నట్టుండి ఏమైంది నా గురించే తగ బాధపడిపోతుంది నీ గురించి బాధ అయితే నా మీద ఎందుకు ఎలక అసలు మీరే కారణం నేనా కాఫ్ ఫోర్ట్ లో అని కాకిలాగా నేను గోడ పెడుతుంటే మీరు ఏం చేశారు అదా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద రాద్ధాంతం మీకు చిన్న విషయంగానే ఉంటుంది మా అన్నయ్య వ్యాపారం పెట్టుకోవడం ఇష్టం లేకపోతే చెప్పేరాదేమిటి ఇష్టం లేదని ఎప్పుడు చెప్పాను మీరు చెప్పాలా ఇదిగో మా అన్నయ్యని తీసుకుని చన్నపట్నం వెళ్ళిపోతాను ఇవే ఆఖరి చూపులు ఇదిగో ఇవాళ డబ్బిస్తాను మీ అన్నయ్య కాఫీ హోటల్ పెట్టుకోమను డబ్బు ఎలాగో వివరణ ఏమిటి మరి ఇంకేమిటి ఆ బిల్డింగ్ ఏ బిల్డింగ్ అదే పంచాయతీ ఆసుపత్రి బిల్డింగ్ ఊరికి మంచి సెంటర్ అట వ్యాపారానికి చాలా బాగుంటుందట ఏమంటారు అలాగే ఈవేళ పంచాయతీలో తీర్మానం పెట్టించి ఏర్పాటు చేస్తాం సరేనా ఏమిటి ఏమైంది ఎవరు ప్రమాదం దేశానికి కలవడాలి తప్పండి తప్పండి డాక్టర్ గారు లబ్ధు తినండి ఎందుకా ఈ జనం ఏమిటి విశేషం అక్రమం అన్యాయం అనారోగ్యం అమానుషం అరాచకం నేను సత్తే దీనికి అనుమతించను అసలు అనుమతించడానికి నువ్వెవరవయ్యా మా ప్రెసిడెంట్ బావగారు స్వయంగా నా కోసం దీన్ని ఏర్పాటు చేస్తే వారు ఏదో పరాకులు చేస్తుంటారు రేపు వారికి మాత్రం ఏ కాలం చెయ్యో వెరగదా అప్పుడు మందులు ఎక్కడించారు రేపు వారికి మాత్రం లోడు పడిపోదా అప్పుడు మందులు ఎక్కడించు రేపు వారికి మాత్రం గుండె ఆగిపోదా అప్పుడు మందులు ఎక్కడించు ఇది అక్రమం అన్యాయం అనారోగ్యం అమానుషం అరాచకం నేను సత్తే దీనికి అనుమతించను ఇదిగో డాక్టర్ నువ్వు సత్తే మాకు చట్నీ కూడా పనికిరావు అడ్డల్లి లే ఇదిగో ఇదిగో వైద్యో నారాయణో హరిహి అన్నారు రోగులు పాలంటే ఆసుపత్రి దేవాలయం లాంటిది నీకు పోత పంచడం చెయ్యకండి డాక్టర్ గారా నా తాళ్ళంట ఇదిగో దేవాలయము మీరు దేవుడునా దేవాలయం అంటే పంచాయతీ ఆఫీసు మేమంతా దేవుళ్ళు కట్టపడి ప్రజాసేవ నిమిత్తం ప్రజల యొక్క ఆకలి బాధ తీర్చడం కోసం ఈ ఆసుపత్రిలో కాపీ ఓటేలెడతాకి తీర్మానం చేస్తాం మరి తమరు పెద్ద పూజారులు అంటారు తిరతా వహించాల్సిందే చేస్తారు అప్పగరా మీ అభిప్రాయం రేపు ఏ రోగికి ఏ అపాయం వచ్చినా దానికి కర్తలు భర్తలు హర్తలు అంతా మీరే గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఏటి నేనున్నది నిజమేనా ఏటే అదే రాజమ్మ గారు అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నావు అంటగా అవును ఎందుకంట వాళ్ళు అరెకరం పొలం ఇస్తామన్నారు మరి నేనేం కావాలా నీకేటే నోరగలుతాను ఎవరినైనా చేసుకోగలవు చేసుకుంటా చేసుకుంటా ఏంటి ఎప్పుడు లేని ఎంత సిగ్గు మోసుకొచ్చావు ఏంటి కథ
అయ్యబాబాయ్ బాబు ఊరికే మెరికిలు తిరిగిపోతున్నావేంటే మన ఇద్దరికి పెళ్ళంటగా ఎవరు చెప్పారే ఇంకెవరు మీ అమ్మే మా అమ్మే రేపే
మా ఇద్దరికి పెళ్లి నువ్వు తప్పకుండా వచ్చేయే ఏరా ఏం నిజమే ఏం చేయనండి ఈవిడ గారు ఊరికే తొందరపడిపోతుంటాను శాంత ఎవరితో ఎట్ట మాట్లాడాలో మన పేరమ్మ పెళ్ళిట అవునా ఏమి అవునమ్మ గారు వెనక ముందు ఎవరు లేని దాన్ని చిన్నప్పుడు అమ్మా నాన్న పోయారు నీ చేతుల మీదుగా మా పెళ్లి జరిపించే అదే మాట నువ్వు నా బిడ్డలాంటి దాన్ని అవును పేరమ్మా నా వాటిని పందిరి వేసి నా చేతులతో వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తా సరేనా ఇదిగో మధ్య మధ్యన ఆటికి ఇటుకి డబ్బు అవసరం వస్తుంది చిల్లర మాస్ దగ్గర ఎట్టుకున్నావా ఈ కాసేపు అన్నాను నోరు మూసుకుంటావా అప్పుడే అది కాదు ఏ దత్తం పిండి ఇప్పుడు రాడు అవును బాబాయ్యడి మంగళధారణ తర్వాత కానిద్దామా ఆరత బళ్ళ ఊరికే తిప్పడం కాదు పాట కూడా పాడండి మీ ఇళ్ళలో ఏ శుభకారాలు వచ్చినా నేను పాడాలి నా పెళ్లికి మాత్రం అందరికీ సిగ్గులే పట్టండి నేనే పాడుకుంటాను పార్వతి బ్రోచుగా తాయి దంపతుల పార్వతి బ్రోచుగా తాయి దంపతుల పార్వతి బ్రోచుగా తాయి దంపతుల దూరంగా పట్టుకోండి మొహం కాలిపోతే పుత్ర పౌత్రులను సగి పుత్రికా మణులు సగి ఇష్ట ఇంటి చూడాలి బిడ్డ పడిపోయింది అంటే ఏంటి అమ్మ జరుగుతుంది ఏమో అట్లా మాట్లాడకూడదు తప్పు నడవండి అమ్మ నడవండి నడవండి తొందరగా పడం డాక్టర్ గారు ఏ మందులు ఎక్కడ పడేశారు ఏమిటో డాక్టర్ గారు ఇంకా రాలేదా మేటారు అదే చూస్తున్నానమ్మా చూడండి
सत्यनारायण स्वामी प्रसाद सिद्धिस्तु पूजे बोणाल राकुंडा अदि सरे मन वाळ्ळं तयारी हाय वच्चेसारंडि
जनमे मन ऊर जन रामय्यीडो सुबय्यीडो पुलाय ब्राह्मति राममूर्ति अंतरामूर्ति का चंद्रमूर्ति रो देश यार आड़ोचे हाई बाबा दू कर्र पंपड़ मन ऊर्जो रिवाजे कदमी कर्र पंपने अम्मा अड़क तीन पोता अट्टे मरी आरकूर रे कदी वाले आरकूड पापों तबुच्छ अंतंटे पापा ना दर उ కరెక్ట్గాని మరి నేను ఎత్తవల సత్తది చేపలు తేలినట్టు శవాలు తేలిపోగలవు రేయ్ అత్తడు మన కడివేట నువ్వు వారా దడి సాటుకు పోయి దాకలు నాకే ఎదవా అసలు ఏమిటాని తలపరిచో ఏం చూసుకుంటున్నా నువ్వు పదోళ్ళ జనాన్ని పక్క తిప్పుకున్నా రేయ్ నా పెరట్లో పెంట కుప్పంత విలువ చేయిరా ఎవరు పెంట కుప్ప తేలిపోతలేండి సమయం వస్తుందిగా తనంరా వచ్చే నెల 16వ తారీఖున మా ఊరు పంచాయతీ ఎన్నికలు కాబట్టి రేపు శనివారం లోపున ఎన్నికల్లో నిలబడదలుచుకున్న వారు నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సిందో ఎన్నికలు అంటున్నారు ఈసారి కూడా ఈ నరకాసుడి పాలన తప్పదు అనుకుంటారు బంతమ్మ అదేటకు తప్పదు పూరమ్మ గారు ఓట్ల కోసం రోడ్లు ఇస్తామని నీలా ట్రేవులు కట్టిస్తామని పాయకం రోడ్లు కట్టిస్తామని ఊరికే ఎరేసి ఊరిస్తా ఉంటాడు తీరా ఎన్నికలు అయ్యాక తొంటి చేసి చూపిస్తాడు అది మామూలేగా ఏమోలే మన పేరమ్మ బాగా తోర్పర పట్టింది కాబట్టి ఈసారైనా కాస్త నీ కాస్తగా ఉంటారేమోలే అవునే బూరమ్మ అసలు మరి పేరమ్మనే ప్రెసిడెంట్ గా నిలబెట్టేస్తే మరి పేరమ్మే ప్రెసిడెంట్ అయితే ఆడి సిత్తు సిత్తుగా ఓడి చేస్తది అట్టగైతే బాగానే ఉంటది అదొక తేలికయ్య పనేనా అని మనందరం కలిసికట్టుగా ఉంటాయి ఎందుకు తరగదు ఎందుకు తరగదు అంట పేరమ్మని ప్రెసిడెంట్ చేస్తేనే గాని మొన్న ఉండకూడదని संगत के रपगरा मन
పనిలో మనం ఎలాగో సర్దుబాటు చేసేసుకుందాం ముందు పేరమ్మ గారిని ప్రెసిడెంట్ చేసేస్తున్నాం మీ అబ్బాయిలు అబ్బాయి ఇంటింటికి తిరిగి పట్టు పోసుకునే దాన్ని పట్టుకొత్త ఆశ్రమం కూడా లేనిదాన్ని నేను ప్రెసిడెంట్ ఏంటి ప్రెసిడెంట్ తనానికి అస్త్రాలు వచ్చి ఉండాలని రూల్ ఏం లేదే బుర్రలో గుంజు ఉండాలి ఏమని మాట్టారు గుండెకాయలో ధైర్యం ఉండాలి అది ఆ రెండు నీకున్నాయి అందుకే సై అనేస్తున్నా మీరు ఎన్నైనా చెప్పండి అది నా వల్ల అయ్యే పని కాదు బాబు అనుకోండి అనుకోండి ఆ పనులన్నీ చూసుకుంటాకే కంటిపోయిన వాళ్ళం మేము ఉన్నాం కదండి ఏంటి అవకలు గారా మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చెయ్యాలనే నెంబర్ల అంతా పాత అభిప్రాయాన్ని కొట్టేసి కొత్త అభిప్రాయం వచ్చేసాం కదండి కొత్త అభిప్రాయం ఇంకా ఏంటి చూడమ్మా ఈ పదవి నువ్వు కల్లో కూడా ఊహించనివి ఒకవేళ నువ్వు కావాలని కోరుకున్నా కల్లో కూడా జరగను అలాంటిది ఈనాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఆ భగవంతుడు నీ చేత ఏదో ఒక మంచి పని చేయించాలని సంకల్పించాడనుకుంట కాదనకు సరే వర్చిల్లుతుంది వర్చిల్లుతుంది నా ఇంట్లో పాచి పని చేసిన పని మనిషి నా మీద పోటీకి నిలబడుతుందా నా ఎంగిలి వెంట్రుకలు తిన్నవాళ్ళు నా మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు నా మీద కత్తి కట్టి జగస్పాతిలో చేరతారా చూస్తా ఊరండి వాళ్ళు బుర్రలు రాకెట్లు పడించేస్తానా వేసినట్టుంది ఊళ్ళో ఉన్న జనమంతా చచ్చిపోతే ఇక మనకి ఓట్లేసేదేమరయ్యా నాకు నువ్వు నీకు నేను ఏం కొట్టేశారా అంతే మరి అయ్యగారు ఒప్పుకుంటే వాళ్ళని ఆకట్టుకోవడానికి ఒకే ఒక రాజమార్గం ఉంది ఏమిటది రాత్రికి రాత్రి వాళ్ళకి అగ్లి ప్రమాదాలు దాంతో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఆ చెట్టు పుట్ట పట్టుకున్న వాళ్ళకి మనం వారం రోజులు వనభోజనాలు ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవడానికి తాటాకులు తాళ్ళు వాసాలు ఈ చిట్కా ఉపయోగించి చూడండి జనం అంతా మన జేబుల్లో ఉంటారు జనాన్ని ఎలాగ ఆకట్టుకోవాలి నాకు తెలుసులేవయ్యా ముందు ఏ వార్డులో ఎవరెవరు నిలబడాలో ఆలోచించండి బారు మీ వార్డులో మీరు ఖాయే కదా రెండు వార్డులో నేనున్నాను మిగతా వార్డులు మిగతా వార్డుల్లో మన అబద్ధం ఆచార్యులు అప్పల స్వామి మన బేబీ అమ్మగారు నిలబడతారు సరే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఎగిరి పడుతున్న వాళ్ళందరూ పులిస్ త్రాకులాగా ఎగిరిపోవాలి మళ్ళీ మనం జెండా పాటేయా మీరే చూస్తారుగా మనకు పడబోయే ఓట్లకి వాళ్ళు పెట్టే పెట్టెలు చాలం జై అయ్య గారికి ఓట్ల లెక్క మొదలెట్టారు అందరి చేతగా తేలిపోతాయి అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండాలి శరమ పక్షిలో చెమక్కలు దుర్రయ్య సరప్ప సురాజ్యం తైల మొత్తం అందరూ నీకేశారు పదమూడు ఓట్లు రాయుడు గారికి 20 ఓట్లు పట్టాయి చూసారా బాబు గారు నేను చెప్పలేదు తెలుపు మందే రాయుడు గారికి రాయుడు గారికి 87 ఓట్ల మా పేరమ్మకి 63 ఓట్ల ఇటు అంతే అంతే ఏంటే నీళ్ళు ఎవరేదో పడిపోయినట్టు చూస్తున్నావు అప్పుడే ఏమైంది ఇంకా నడి మధ్యలోనే ఉన్నాయి లెక్కలు అమ్మక్కల గారా రాయుడు గారి దగ్గర డబ్బు తీసుకున్నా ఓట్లు పేరమ్మ గారికే వేస్తానన్నారు ఓట్లు కూడా అడ్డేశారేంటి అది అయ్యమైంది అందుది గారు లెక్కలు పూర్తయిపోయాయి రాయుడు గారికి
నూట పదకొండు పేరముకి డెబ్బై మూడు ఆగండి ఆగండి అక్కడే ఉన్నాయి దిగంబరం అక్కడే ఉన్నాయి జంద్రమంత్రం ఉత్తి డెబ్బై మూడు కారు మూడు వందల డెబ్బై మూడు इपड़ेमंटार पेटको तेलिपोइंदा इपड़ तमर लेवलेंटो माजी प्रेसिडेंट నిశ్చాతమండి 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 ఎక్కడో రాకడే కూకోవాలండి నేను ఉపన్యాసం మొదలు చేస్తున్నానండి మహా పెదలారా దండిండే దండ గుంబబియా తల్లారా తండ్రులారా అందరికీ దండాలండి ఆయా ఇయాల మనందరికీ పెద్ద పండగండి సరప్పగారా అప్పుడే కాదా మా నూరు పేరమ్మగారు కేవలం కట్టజీవి ఒక అడుకూతురు ప్రెసిడెంట్ అయిన ఇదిలో ఇదన్న మాట అండి ఇప్పుడు రామమూర్తి మేటారు సెలవిస్తారండి ముందుగా పేరమ్మ మాట్లాడుతుంది వెళ్ళమ్మా ఏటో మాయదారిది నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడనండి మరేం భయం లేదు వెళ్ళి మాట్లాడు పెద్దలైన రామమూర్తి మేటారు గారికి నా దండాలు అట్టగే మా ఆయన గారని పేరు చెప్పకూడదు కదా ఆయన గారికి నా దండాలు ఇదిగో ఏం ప్రెసిడెంట్ అయ్యానని మాత్రం నాకు దండాలు అట్టారంటే నేను ఊరుకోను మామూలు పని మనిషిగానే చూడాలి యథాప్రకారం మీ అందరి ఇళ్లలో పనులు చేయనిస్తానే ఉండాలి ఇక పోతే ఏంటంటే అయ్యో పిల్లోడంటే ఏడుస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటావేంటి పెద్దమ్మా కాతాడు తీసుకెళ్ళి పాలెట్టించు చెప్పేది ఏంటంటే అసలు పిస్టెంట్ తనం అంటే ఏంటనుకున్నారు జీతం బట్టం లేని పేదపాలేడుతాను మరి పంచాయతీ అంటే ఊరు మరి సంసారం మన సంసారం బాగుండాలంటే ఏం చేస్తాం మొగుడు తను కోడబలుకొని ప్రతి పని చేస్తాం అట్లాగే ప్రెసిడెంట్ పెద్దలు మొగుడు పిల్లల్లాగా ఉండాలి అంతే ఇంతకంటే నేను ఇంకేం చెప్పను ఉంటాను మరి దండాలు మాట్లాడతాడు మేటర్ గారికి నా నమస్కారాలు ప్రెసిడెంట్ గారు నా భార్య కాబట్టి నమస్కారం ఎట్టకూడదు కాబట్టి గౌరవాలు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఎంత గొప్ప పదవులు వచ్చినా ఎంత గొప్పోడైనా లెవెల్ మర్చిపోకూడదు అసలు ఈవిడెవరు నా భార్య కానీ ఇప్పుడెవరు మన ఊరి ప్రెసిడెంట్ గారు అయినా ఆవిడ లెవెల్ ఆవిడ మర్చిపోలేదు ఆవిడ లెవెల్కి ఆవిడ దన్నాలు ఎట్టద్దు అంది కానీ మన లెవెల్కి మనం దన్నాలు ఎడుతూనే ఉండాలి మనం దన్నం ఎట్టేది మనిషి కాదు పదవికి అంటే పదవి లెవెల్ పదవికి చేయాలి అది అది మన లెవెల్ చాలవా నీ లెవెలే నువ్వునే సరే తప్పు తప్పు ఇక నువ్వు నోరు మూసుకోవాలంతే ఆడెవడు దడిసాటుకు పోయి దాకలు నాకే ఎదవ ఇప్పుడు నేను ఆయన కొట్టానా నే కొట్టలేదు లెవెల్లో ఉన్న న్యాయం అన్యాయాన్ని కొట్టింది అది అన్యాయం సెలరేగిపోతే న్యాయం ఎప్పుడూ ఊరుకోదు లెవెల్ సరి చేసేస్తుంది ఆ లెవెల్ సరి అయిపోయింది అది విడిచిపెట్టేయండి అసలు నేనెవరినే పెద్దిరాజుని కూరగాయలు అమ్ముకునేవాడిని కానీ ఇప్పుడెవరిని ప్రెసిడెంట్ గారి మొగుణ్ణి
అంచేత నాతో బేరమాటం బాగోదని మీరంతా కూరగాయల కొంట మానేశారనుకోండి. అప్పుడప్పుడు మా ఆడవాళ్ళు అంటూ ఉంటారు చూడండి. అలాగా నిజంగానే నేను చిత్తగార్తలో పిత్తపరిగిలు పట్టుకోవాల్సి వస్తుంది, నా లెవెల్ పడిపోద్ది. అంచేత నేను చెప్పేది ఏంటంటే, మీరంతా నా లెవెల్ ఊరికే పెంచేయక ఎప్పటిలాగే కూరగాయలు కొంటూ ఉండాలని ఆఖరి మాటగా చెప్పేసేసి ఇరమిస్తున్నాను. చప్పట్లు. చెప్పవలసిన మాటలు ఇరువురు చెప్పారు. వాళ్ళ మాటల్లో మాయామర్మం లేదు, పదవి చేపట్టానన్న డాబు దర్పం లేదు. కల్మషం లేని ఇలాంటి వాళ్లే నలుగురికింత మంచి చేయగలరు. హైదరాబాద్లో జరిగే పంచాయతీ సభలకు ఈ ఇరువురు వెళుతున్న శుభ సందర్భంలో ఏర్పాటు చేయబడ్డ ఈ మీటింగు ఎంతో దిగ్విజయంగా ముగిసింది, చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఈ చిరంజీవులు ఇరువురికి మనఃపూర్వకంగా వీడ్కోలివ్వలసిందిగా కోరుతున్నాను. చెప్పే స్థానం త్వరగా కానీ అయిపోయినది వచ్చేస్తున్నాను. అంధేరే మే తూ దియా హై మేరే సనమ్ कर रहेंगे पिया हर जन्म, मिल कर रहेंगे पिया हर जन्म. ये तो या ये तो जी ये एंटो अंधेरे में टूटिया है मेरे सनम, मिल कर रहेंगे पिया हर जन्म. अन्ना एंटो अंटी हे अंदरा निसंद मामा రాణి సందమామ నీకెందుకు, నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు, నే అద్దంలా ఉన్నాను నువ్వు చూసేందుకు. నురగల్లాగా బయట కొంగు పొంగుతుంటే, లేత గాలి సురుల్లో నా భూత వయసు ఊగుతుంటే, చూడాలి అప్పుడు ఈ తోడు గుండెల సప్పుడు, చూడాలి అప్పుడు ఈ తోడు గుండెల సప్పుడు. అందరాని సందమామ నీకెందుకు, అద్దం లాంటి నా మామ చాలు నాకు, అద్దం లాంటి నా మామ చాలు నాకు. పొద్దు పొడుపు తిలకం దిద్ది కొన్న పూల నవ్వులు పొదిగి, కొన లక్ష్మిలా నువ్వు వస్తుంటే ఊరు నాడు పడితస్తుంటే, కొన లక్ష్మిలా నువ్వు వస్తుంటే ఊరు నాడు పడితస్తుంటే. చూడాలి అప్పుడు నన్నేలి నోడి దూకుడు, చూడాలి అప్పుడు నన్నేలి నోడి దూకుడు.
సుందరాని సన్నదమామ నీకెందుకు లే అత్తల్లా ఉన్నాను నువ్వు చూసేందుకు ఏటయ్యా ఏటది నిన్నేనయ్యా ఏంటయ్యా అత్తబడిపోయా చెబుతానుండు ఏటా తొందర లెవెల్లో ఉన్నాను ఇప్పుడు మన ఊరోళ్ళంతా కలిసి పెద్ద మీటింగ్ ఇచ్చారే ఎప్పుడు ఎక్కడ మళ్ళీ ఏమన్న కలగన్నా కనక్త మీటింగ్ మన ఇద్దరం ఉపన్యాసం హైదరాబాద్ లోనే మన లెవెల్ ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయింది పెద్ద హోటలు పాట ఇంకా పాటలో చూసుకున్న లెవెల్ మొట్టమొదటిసారిగా పంచాయతీ ఆఫీస్ కెళ్తున్నానుగా ప్రెసిడెంట్ గా అయితే ప్రెసిడెంట్ గారు చిన్న తగువటు ఉన్నారు తమ తీర్చాలి ఇక్కడ కాదు ఆఫీస్కి వచ్చి చెప్పుకో చెబుతాను అక్కడికే వచ్చి చెప్తానండి నాకు అభ్యంతరమేటి మా ఆడోళ్ళు నా లెవెల్కి తగ్గట్టు నడుచుకోవట్లేదని పారిజాతం పూలు ఎట్టుకొస్తే పక్క మీద తల్లి పారిపోయట్లేదని స్వట్టంగా చెప్పేస్తారండి చెప్పేయమంటారా వెళ్తావా వెళ్ళు వెళ్ళొస్తానంత మంచిదమ్మా అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయిరా అప్పుడే అనుకున్నాను అది గొప్పదైపోతాదని అవునవును అది పుట్టినప్పుడు పచ్చలు కూసాయి అందుకే దాని లెవెల్ అలాగుంది నే పుట్టినప్పుడు నువ్వు అరిచి ఉంటావు అందుకే సత్సంకాయలు అమ్ముకుంటున్నాను పెంచుతారు నాసి జాబితా ప్రకారం నగలన్నీ సరిపోయినట్టేనా స్వామి సరిపోయినట్టేనండి అమ్మా బిడ్డలో భద్రం చేయమంటారా నగల పెట్టి తాళం చోలు తీసుకోతండి తాళం చోలు నాకెందుకండి ఈ ఊరికి ఎవరు ప్రెసిడెంట్ అయితే ఇవి వారి దగ్గరే ఉంటున్నారు రిబాజు అవునమ్మా దేవుడికి అలంకరించవలసి వచ్చినప్పుడు ఆ తాళం చోలు మీ దగ్గర నుంచి అడిగి తీసుకుంటాను తీసుకోతండి ఇంకా నాకు తలవిప్పించండి ఒక క్షణం ఉండమ్మా కారు తీసుకెళ్ళి బావగారు ఆ పేరమ్మకు ఊరంతా హారతులు పెట్టేస్తున్నారండి ఇల్లు అలగ్గానే పండగ కదయా ఆ హారతులు ఎంతకాలం పడతారో ఆ చప్పట్లు ఎన్నాళ్ళు కొడతారో అది చూద్దాం ఆ చూసేది ఏదో తొందరగా చూడండి మిమ్మల్ని ప్రెసిడెంట్ గా చూసిన కళ్ళతో మామూలు మనిషిగా చూడలేకపోతున్నాం బాబు అయ్యగారు ఎరా తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి ఏమిటి తమరిని ప్రెసిడెంట్ గారు రమ్మంటున్నారండి గుమత్తా గారు నేను చెప్పి నాలుగు తీర్మానాలు రాశారా చిత్తం అక్షరాలా తమరు సెలవిచ్చినట్టే రాశారండి సరే ఇదిగో నెంబర్లు నేను పెదమంగా ప్రవేశ పెట్టే తీర్మానం ఏంటంటే మా నూరు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందుకనే ప్రతి ఇదికి ఓ మరుగుదొడ్డి కట్టించాలనుకుంటున్నాను ఏంటంటారు అయ్యి బాబోయ్ ఏమంటారని ఇంకా మెల్లిగడుగుతారేంటండి మన ఊళ్ళో ఆడింగులండి పగటాల కన కడుపు నొప్పిపోతే మదుగు లేక మా చెట్ట బాధపడిపోతున్నారండి ఏంటి డమకలు గారా ఇక పోతే ఏంటంటే వీధులన్నీ బాగు చేయించి కంకరేయించాలి మరి మంచినీళ్ళు కనెన్నాళ్ళు బాధపడతాం అందుకనే ఊరికి నాలుగు మూల నాలుగు నూతులు తవ్వించాలి అట్టగే ఆ చెరువు కూడా బాగు చేయించి రేవు కట్టించాలి ఈ దెబ్బతో మన ఊరంతా బాగుపడిపోయినట్టే అందరూ సుఖపడిపోతాం మరి ఏమనుకుంటున్నారటి ఇదేమన్నా తిక్కము గారు రాజ్యమా పేరంబు గారు రాజ్యం తిక్కు ఎక్కడ నీటి వాసన ఇస్తుందేంటి ఎక్కువ ఎక్కువ ఎందుకు పిలిపించావట కూసని చెప్తాను మర్యాదలు పొందే తీరిక లేదు ఏమిటో చెప్పు ముందు కూసని చెప్తాను కూసండి
గుమ్మత్తగారు ఆ నోటీస్ చదవండి. రాయి కుదురు రాయుడు గారికి సదరు పంచాయతీ స్కూల్లో తమరు పశువుల్ని కట్టేస్తున్నారు కాబట్టి ఈ నోటీస్ అనేది తక్షణమే ఖాళీ చేయించవలసిందిగా తెలియజేస్తున్నాం. నేనేం ఊరికే కట్టేయట్లేదు. సాలకు 100 రూపాయలు ఇస్తున్నా. ఇస్తున్నారా? గుమ్మత్తగారు ఇచ్చినట్టు పుస్తకాలో ఉందా? మిమ్మల్ని అడుగుతుంటా. లేదండి. అంతా ఒకేసారి ఇవ్వాలనుకున్నాను. అనుకున్నారు కానీ కట్టలేదు పాప. అయితే అన్ని చెత్త ముద్రలే కట్టవలసింది ఏదో చెప్పలేదు. బుద్ధి కట్టే మళ్ళీ ఆ పశువులు మా స్కూల్ పక్క వచ్చే అనుకోండి. అంతేనా? అంతేకాదు, మీకు కావలసిన వాడికి ఆసుపత్రిలో కాఫీ హోటల్ పెట్టుకోవడానికి హక్కు రాసిచ్చారు, అది మేము ఇప్పుడు రద్దు చేస్తున్నాం. కాబట్టి దాన్ని కూడా వెంటనే ఖాళీ చేయించాలి. ఆ కాఫీ హోటల్కి నాకు సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అవండి, పంచాయతీ సొమ్ము 2,000 రూపాయలు ఖర్చు పెట్టి నుయ్యి తవ్వించినట్టు లెక్కల్లో ఉంది. అవును తవ్వించాను. ఎక్కడ తవ్వించారు చెప్పండి? ఎక్కడ తవ్వించారు? బేబీ గారి ఇంట్లో. బేబీ గారి ఇంట్లో. నాయుడు గారు, ప్రజల సొమ్ము దారాదత్తం చేసే హక్కు మీకు లేదు కాబట్టి ఆ సొమ్ము మీరే ఇస్తారా లేక దావా నడిపించమంటారా? ఇచ్చేయండి, ఇచ్చేయండి. అన్ని దిగుపుకులే, అంతా జంతర్ మంత్రలే. ఊరి కోసం పాట పాడరా? ఊరి బాగే సొంత బాగు. ఉప్పు కలిపి లాగరాయ్ లాగి నోటే లాలగాట్ కానీ అదంతా కూడా శుభ్రంగా చేయండి. అదో అక్కడ చూడు, ఇక్కడ మా దండాలు. మన ప్యారమ్మ ప్రెసిడెంట్ అయిపోనాక మన ఊరు కలే మారిపోయిందర్రా. చాలా ఊరుకుందు. ఏ నాటక సరే ఏం నేలాటే పడతా ఉన్నది. కానీ తీసుకురా. డాక్టర్ గారు, ఇక మీరు ఎదేచ్చుగా ఆసుపత్రి నడుపుకోండి. ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి. ఏంటి ఏంటి అన్యాయం? న్యాయంగా చెప్తే నీ సెవికి నాటిన ప్రింతే మరి. అందుకని దౌర్జన్యాన్ని పూనుకుంటారన్నమాట. అంతేలే, కుక్కల సింహాసనం ఎక్కిస్తే ఇత్తగే ఉంటాను మరి. ఏం కూర్చోవా? చుట్టు గుడిసెలో పడి సొట్ట పీకిలు ఏరుకునే ఆడంగ్యత వారి. ఇదిగో ఈ కేజీ రాయి ఇప్పటి వరకు కూరగాయలే తోస్తా వచ్చింది. ఇప్పుడు మర్యాదగా మాట్లాడకపోయావో నీ మాంసం తూసేస్తాది. లేవులైపోగలవు, జాగ్రత్త. వంకాయలు బీరకాయలు ఆనపకాయలు అట్టికాయలు అల్లవా. రే, రోజు పొద్దున్నే చూచిరాత రాస్తే దస్తూరి ముత్యాలుకోవాలా ఉంటుంది. ప్రెసిడెంట్మా దండలమ్మా. పేరమ్మా, ఇక నుంచి నువ్వు మా ఇంట్లో పనికి రాక్కర్లేదు. అదేంటి మాట్టారు? వద్దని చెప్తున్నానుగా అంతే. ఎందుకు మానిపించేస్తున్నట్టు? వివరాలు అడగ నాకు ఇష్టం లేదు. అయితే మరొకరిని కుదుర్చుకుంటారా? ఎవరినైనా కుదుర్చుకుంటానో నేనే స్వయంగా చేసుకుంటానో అదంతా నీకు అనవసరం. నువ్వు వెళ్ళు. అవునులేండి, ఈ వాకిట్లో పందిరేసి పచ్చని తోరణాలు కట్టి నా పెళ్లి చేశారు. నేను పెళ్లి పీటల మీద ఉండగానే అమ్మగారు కన్ను మూశారు. కాబట్టి నా బాధ మంచిది కాదని నన్ను పొమ్మంటున్నారు. నేను ఇట్టాగే వస్తా ఉంటే ఇంకేదైనా పెద్ద ప్రమాదం ముందుకొస్తాదని నన్ను రావద్దంటున్నారు. అంతేనా మ్యాటరు? చెప్పండి మ్యాటరు, చెప్పండి. లేదమ్మా, లేదు. 10 మంది గౌరవించే పదవిలో ఉన్నావు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే బాగుండదని వద్దన్నానమ్మా. నిజంగా అంతేనా మ్యాటరు? అంతేనమ్మా, అంతే. మ్యాటరు, జీతం పట్టడం లేని పదవులు నమ్ముకుని పనులు మానుకుంటే రోజులు ఎట్టగడితే చెప్పండి. పదవులు ఇవ్వాలంటే రేపు పోతాయి. అయినా కాయకట్టం చేసి బతితే చేసే పనులకు అవమానం ఉండదు, అప్పుకీర్తి ఉండదు. ఏమంటారు మ్యాటరు? నీతో వాదించలేమే పేరమ్మా. అన్ని ధర్మాలు నీకు తెలుసు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళకంటే ఎంతో సంస్కారం నీలో మూర్తి భూమించి ఉంది. అందుకనే భగవంతుడు ఇంతమందిలో నిన్ను ఇంత దాని చేశాడు. మ్యాటరు, మీ కళ్ళ ముందు పుట్టిందండి, నన్ను అంతగా పొగడకండి. మీకు మీ ఇంటికి తాగే సేవ చేస్తూ ఉండనండి చాలు. బాయ్.
గాయతర మీద వేలు ముద్ర వేయండి. కుట్టిలు 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 అన్ని దిక్కు మగలే అంతకంత ముందరే చెప్పు. చెప్పడానికి లేదయ్యా అమ్మా. రోడ్డు కంకరతో నిమిత్తం లారీలు, గండికి మట్టితో నిమిత్తం బళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాం కదమ్మా, ఆ కాగితాలమ్మా వేలు ముద్ర వేయండి. ఏం దిక్కు మగలో, ఏం చెప్తారు ముద్రలో? నేను సామాన్యుడు కాదు, బోర్డు గుండుకి మోకాలకి మకారు బాగుడివి. నలిపత్రాలతో మనుషుల బతుకులే కలుపు చేసేస్తాం. ఎందుకంటే చూడమనండి, ఏం లేవు రావి, కాంట్రాక్ట్ కాగితాలే. మేట చెప్పారుగా ముద్ర. నాతో పాటు తిరగడం కాదు, ఆ వెళ్ళినవాడు ఎవడు చూడు. వచ్చేస్తాడండి, వచ్చేస్తాడు. ఏమన్నా డుర్రి గారు రానన్నాడండి. అయ్య గారు పిలిస్తే రానన్నాడా? ఏమిట్రా గుసగుసలా? ఆ పిత్రాజు గడ్డంగి సొత్తనన్నాడండి. అంత దాకా వచ్చాయన్నమాట. నాకు గ్రాప్ చేయటం కంటే ఆ తిట్టు ముక్క గారి గడ్డంగిటి ఎక్కువైపోయిందా? ఎంత పీట్రీకి పోయారా వీళ్ళు? పీట్రీకి పోవడం అంటే అంతా ఇంత కాదు బావగారు. మీరు చూపు చూడకపోతే వాళ్ళ ముందు బతకలేమండి. ఆ మన్నింపులు మర్యాదలు మొన్న ఎన్నికలతోనే పోయాయి. అయ్యగారు క్రాఫ్ చేయించుకోవడానికి ఇంత బాధపడతావా? అమ్మగారేమో ఎవరో చూడకుండా రాత్రులు అయ్యగారి బట్టలుకోవటమా? పెదవని దొడ్డి గుమ్మం అండి, దొడ్డి గుమ్మం ఊడిపోతే బాగు చేసే నాథుడు. అయ్యగారి క్రాసింగ్ చూసారా? చూసారా? చూస్తున్నానయ్యా. చావుకు పెడితేనే గానీ లంకణానికి రారు. ఒకన్నా లరా మంగళం వక్రక్షతాయ మంగళం ఉపక్రదాయ మంగళం వెంకటేశ్వరాయ మంగళం తిరుమలేశాయ మంగళం జనార్దనాయ మంగళం పాప. ఏమండి
పట్టిన గ్రహణం విడిచిపోయింది ఇక వీళ్ళు మీ చెప్పు జాతంలో ఉంటారు మీరు కొంగను చూసి కాకన్న పిల్లని చూసి బల్లన్న నోరెత్తరు ఏరా మీ అబ్బాయే మా అబ్బాయండి మీ అబ్బాయే మా అబ్బాయండి ఏహనంజైనా బుద్ధిగా ఉండండి వెళ్ళండి అయ్యగారు అయ్యగారు ఆ పాపల్లో మేము పనులు చేసుకుని ఆడవండి చిత్తం ఐగోరికి జై జై ఐగోరికి జై ఐగోరికి జై ఐగోరికి జై ఐగోరికి జై Thank you.
కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావ్ 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 కాకి ముక్కలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావ్ 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 కాకి ముక్కలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి కుక్క పిల్లలు కాకి ముక్కలు కుక్క పిల్లలు కాకి ముక్కలు జంతర మంతర ధాం తనంతర లంతర లంతర తోంతనంతర ధాం కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావ్ 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 కాకి ముక్కలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి ఎత్తమంటే చెయ్యి ఎత్తేవోళ్ళు ఏ ఎండకా గొడుగు పట్టేవోళ్ళు ఎత్తమంటే చెయ్యి ఎత్తేవోళ్ళు ఏ ఎండకా గొడుగు పట్టేవోళ్ళు ఎంగిలి మెతుకులు కతికేవోళ్ళు ఎవరాసి బతుకులు బతికేవోళ్ళు కలిసి కట్టు లేనోళ్ళు నాయాళ్ళు గొలుసు కట్టు మతలబోళ్ళు నాయాళ్ళు కలిసి కట్టు లేనోళ్ళు నాయాళ్ళు గొలుసు కట్టు మతలబోళ్ళు నాయాళ్ళు ఇళ్ళంతా మన ఊరు ఏలేవోళ్ళు కుక్క పిల్లలు కాకి మూకలు కుక్క పిల్లలు కాకి మూకలు జంతర మంతర ధాంతనంతర లాంతర లాంతర తోంతనంతర ధాం కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావ్ 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 కాకి మూకలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి ఇచ్చేవాళ్ళు నీకి నాక ప్లేటు మార్చేవాళ్ళు నిగ్గిందాక మాట ఇచ్చేవాళ్ళు నీకి నాక ప్లేటు మార్చేవాళ్ళు పొట్టలు కొట్టే గొట్టంగాళ్ళు పొదుపులు కోసే కసాయి బోళ్ళు గోడ మీద పిడకలు నాయాళ్ళు గోతికాడ నక్కలు నాయాళ్ళు ఆ గోడ మీద పిడకలు నాయాళ్ళు ఆ గోతికాడ నక్కలు నాయాళ్ళు ఇళ్ళంతా మన ఊరు ఏలేవోళ్ళు కుక్క పిల్లలు కాకి మూకలు అరే కుక్క పిల్లలు కాకి మూకలు జంతర మంతర ధాం తనంతర లంతర లంతర తోంతనంతర ధాం కోత్ 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 కుక్క పిల్లలు రొట్టె ముక్క చూపిస్తే లొట్టలేశాయి కావ్ 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 కాకి మూకలు చుట్ట ముక్క చూపిస్తే చుట్టు చేరాయి కోత్ 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 కావ్ 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 కోత్ 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 కావ్ 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 కా కా ఇక్కు ఇక్కు అదేనండి తీర్మానం మనం అనుకున్నట్టే ఏడు ముద్దలు అయిపోనామండి తమరు రెండో కూతురు పెళ్లి మేము చేయించభిప్రాయం ఏంటన్నా ఇది పిలిండి పిలిండి గుమస్తా గారు అమ్మా మురుక్కాలకి రాత కట్టుబడి కట్టే నిమిత్తం తీర్మానం రాయమనని రాశారా రాసి సిద్ధంగా ఉంచానమ్మా ఎకరానికి 10 రూపాయలు చొప్పున అయితే చాలదని 15 రూపాయలు చొప్పున రాశానమ్మా అయితే ఇయ్యండి ఇది ఏం అక్షరం అండి గుమత్త గారు ఇది ము 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 ఇది రు మురుక్కాలవకు మురుక్కాలవకు ఇది నా అనుకుంటానే నాకు జరూరైన ఇంటి పనులు ఉండడం చేత 1 సంవత్సరం పాటు ప్రెసిడెంట్ పదవికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అందుచేత సదరు పంచాయతీ మెంబర్లంతా నా కోరికను మన్నించవలసిందిగా కోరుతున్నాను ఇందు మూలంగా నా అధికారాలన్నీ దుర్రియ్య గారికి
దఖలు పరుస్తున్నాను. గోమత్త గారు తీర్మానం చాలా బాగుందండి. ఏలు ముద్ర వేసామంటారు ఏంటి? అలా రాశానమ్మా. ఎలా రాశానబ్బా? అన్నిటికీ ముందే అంతా చంద్రపుత్రులే. నీ సంగతి బాగా తెలుసు. కాళ్ళకు దమ్మం పెట్టి కాళ్ళ చెప్పు కొట్టే జరగం. అందుకే మా పేరమ్మ మా పెళ్లి గారు మా మేట్టా గారు రా చదువు నేర్చుకుంటున్నా. నిన్ను బొమ్మడాయని తోడు తోడేస్తా జాగ్రత్త ఎక్కి. ఎవయ్య గుమత్త, నువ్వు రాయుడు గారు తొత్తు అని తెలుసున్నా ఉద్యోగం ఇసియలో నీతిగా ఉంటావని ఇంతకాలం ఉండనిచ్చాను. నీ బుద్ధి మలుచుకున్నావు కాదు. నాటి కట్టుబడి గురించి తీర్మానం రాయమంటే నాకే అసెట్టాలను చూస్తావా? నేను ఉద్యోగంలో తీసేతనని ఎలా 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 మీ అందరితోటి ఓ తీర్మానం చర్చిద్దాం అనుకుంటున్నాను. మేమంతా కూకుంది అందుకే కదా, అదేదో తొందరగా చెప్పండి. మురుక్కాలకు గండిపడి అట్టా పంటలు పాడైపోతున్నాయి కదా, అందుకనే ఎకరానికి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి గట్టంతా రాత్ కట్టుబడి కట్టించాలనుకుంటున్నాను. ఏంటంటారు? మీ అబ్బాయి మా అబ్బాయి కాదు, మా అబ్బాయివా మా అబ్బాయి. అవును, ఈ తీర్మానాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎత్తులో కనిపించుకున్నాం. ఏంటది? ఎవరున్నది ఈ ఊరు మొత్తం రాయుడు గారు కూడా ఎక్కువనది. ఆ నుండి ఎక్కువ సమయం రాబట్టాలని మీ పన్నాగం. ఇలాగ ఒక మనిషి మీద ఖర్చు తీర్చుకుంటాం మేము సాయించాం. ఏంటి అమ్మకల గారు యూట్యూబ్ మార్కెట్ రెండే పోదాం. ఎలా నిలండి? గొర్రెలు గొర్రెలు ఆ కథ ఎవరు దొరుకుతున్నాయి? ఆడి మీ అబ్బాయి కోసం ఈళ్ళ నూరిస్తారు. ఆర్థిక మొదలు చంద్రబద్ధం అనుకోద్దు అనుకోద్దు. నువ్వు సెయ్యి అనుకుని చేసాయి. ఆ గవర్నమెంట్ లేరు, అరే సర్కార్ వారు అర్థం చెప్పాయి. ఆ కట్టుబడి కట్టింది వాళ్ళ పలకాలు తీసుకొచ్చి నా దేవుడు పెట్టుకుంటాను. చెల్లమ్మా, ఆ దేవుడు ఎప్పుడు నీ తరామ పూర్వర్తతి ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవ మాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమల. ఏడిపోతారు బాబా, కుంపం పెరిగింది. దేవుడి దగ్గర కనిపిస్తున్నా లేదు. అయ్య బాబాయ్ ఏమనుకుంటున్నారా? నీలాగ డబ్బు కోసం గడ్డి తినే రకం కాదు. నిప్పురా నికాసైన చింత నిప్పు. కావాలంటే చూసుకోండి, పాసి ముఖంతో పచ్చి మాంసం తినే బూర కుక్కర్లారాని చూసుకోండి. ఇలాంటి ఒక దొంగని మీరందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు మీకే సిగ్గుచేటు. ఈ ఉత్తమరాలకు ఏ శిక్ష విధించుకుంటాడో దాని ముగ్గుడికే వదిలేయండి.
శ్రీమంతవో చెప్పవే ఇప్పు లాంటి దాని బంది నిన్ను నమ్మినందుకు నా పరువు మర్యాద పుట్టిపాలు చేసేశావు ఆ పెద్ద మనిషిలాగా నన్ను క్షమించి ఉదయమంటావా నువ్వు చేసిన కోరానికి కాళ్ళు చేతులు కట్టి గోపేత్తం చేయమంటావా చెప్పు అగలమ్మి ఏటి కట్టుకి రాతి కట్టుబడి కట్టించి పది మందిలోనూ నీ పరువు పెంచుకోవాలనుకున్నావా పొద్దుట్న నీ పెట్టి చదువుతానంటే అక్కర్లేదని ఎందుకు అపోయించావో ఇప్పుడు తెలుస్తా ఉన్నదే నా లెవెల్ పడిపోయింది ఇక నీకు నాకు కుదరదు ఎలా చత్త వస్తావు నీ దారి నీకి నా దారి నాది రూపాయలు అవసరం వచ్చాయండి తమరు సత్తారేమో అని ఎందుకట ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా బతుకు తెరువు చూసుకుందామని ఇప్పటికి బ్రతుకు తెరువు గురించి ఆలోచన వచ్చిందన్నమాట ఏం చేస్తాడండి పాపం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు కన్న తల్లిని కూడా ఎదిరించి కావాలని కట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆవిడ గారేమో గోకర్ణంగారు దాని పూసెత్తపోకండి దాని పేరు చెబితే నాకు మళ్ళీ సిమ్ ఎత్తిపోతుంది అమ్మోరం నెత్తిదెక్కించుకున్నానండి ఏమండి మీరు నేల పట్టి చూస్తున్నారు నన్ను ఎప్పుడన్నా ఈ పెద్ద మనిషి ఎదుట తలెత్తుకుని నిలబడ్డానండి నేను అట్లాంటి దాన్ని తిట్టానండి అందరాని మాట్లాడినాను ఈ రోజు తెచ్చిపెట్టుకున్నాను పెద్ద చిన్న మంచి చెడ్డ చూడకుండా పెళ్ళాం మాట్లాడినందుకు నాకు అసలు ఆ గుళ్ళ నగలేటండి దానికి జరిగింది ఏదో జరిగిపోయింది అది కాదండి అవన్నీ మర్చిపో మర్చిపోతానండి కానండి అది వచ్చింది వచ్చినట్టు గద్దె దిగిపోయి కవి ఉడుచుకుంటూ బతకారా తమరు మళ్ళీ సింహాసనం మీద కూకును ఈ ఊరేలాల అప్పుడు అప్పుడు మర్చిపోతానండి అంతవరకు ఈ సలపరం సర్దుకోదు ఈ అగ్గి సల్లారదు అన్నీ సర్దుకుంటాయి ఇగో ఇది పుచ్చుకో సందేహించుకో అయ్యి గారు అభయస్థం ఇచ్చారుగా అమృతంలో పుచ్చుకో 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 మన పథకం పారింది మీ పట్ట పండింది ఆగు ఇవి ఇంట్లో రావడానికి లేదు అత్తమ్మా నువ్వు నమ్ముతున్నావా నేను ఆ దొంగతనం చేయలేదత్తమ్మా మీ అబ్బాయి మీద ఒట్టే చెప్తున్నాను ఇంకా ఆడి మీద కూడా ఎందుకే ఒట్టు ఇప్పటికే మతి పోగొట్టుకుని ఇంటి పట్టి నుండకుండా పిచ్చాడే తిరుగుతా ఉన్నాడు నా కన్న బిడ్డ నాకు దూరం అయ్యాక ఇక నా వాళ్ళంటూ నాకెప్పుడు లేరు వెళ్ళు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు నువ్వెలాంటి దానివో నాకు తెలుసు ఈ అపవాదు నా మీద ఎందుకు వచ్చింది మేటరు నేనే పాపం చేశాను
మంచిగా ఉండడమేన మనం చేసిన పాపం మంచికి చెడ్డకి ఎప్పుడు విరోధం పదమ్మా మన ఇంటికి వెళ్దాం వద్దు మేటరు వద్దు దేవుడి నగల వల్ల జనంలో నేను దొంగనయ్యాను ఆ దేవుడే నేను దొంగను కాదని జనానికి చెప్పాలి అంతవరకు ఆ దేవుడిని నిద్ర నిన్ను పెట్టారు బేబీ బేబీ ఏమిటండి చూసావా పొట్టేళ్ళనే పెట్టల్ని ఎలా వేటాడాను పొట్టేళ్ళెవరు పెట్టలేవరు పొట్టేళ్ళంటే మన మెంబర్లు పొట్ట మీద ఒక దెబ్బ కొట్టాను వచ్చి కాళ్ళు అట్టుకున్నారు లేకపోతే పెట్టలు ఆ ఆడపిట్టను సంవత్సరం తిరగకుండానే పదవి నుంచి పల్టీ కొట్టించాను లేకపోతే మొగ పెట్ట అదే దాని ముగుడు పెట్టను అరికాలకి అలిచిపెట్టుల్చాను మీరు అలా చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు తెలుసుకుని ఊరుకుంటేలా ఏదైనా ఇచ్చుకోవాలి ఏం కావాలి మంచి ఫారం సరుకుతో పసందైన బిందు అంతే కదా అలాగే అయితే గోకర్ణాలు పిలిపించి మంచి సరుకు తెప్పించు గోకర్ణం గారు లేరండి పట్నం పంపించాను ఊళ్ళో ఈ మధ్య నగల గురించి గొడవ ఎక్కువగా ఉంది కదా ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని మన దగ్గర ఉన్న నగలన్నీ అమ్ముకురమ్మని పంపించాను ఏమిటి ఆ నగలు కూడా అవి అంటే దేవుని నగలేనా అవే అసలు పంపించవే అవండి కంగారు పడకండి ఏదో దేవుని నగలు పోయాయన్నారు పట్టుకున్నాం అన్నారు మళ్ళీ దేవుడికి పెట్టామన్నారు బాగుంది నేను అవన్నీ గిల్ట్ నగలయ్యే అసలు నగలు మన ఇంట్లో ఉండే ఇప్పుడెవరైనా ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది అనుకోండి అంట మీదకి రాదు అందుకని గుడ్డు చెప్పు కాకుండా అమ్ముక్రమం పంపించి ప్రతి నగ మీద దేవుడి పేరు ఊరు పేరు ముద్ర కొట్టుంటుంది అవి ఇప్పుడు బజార్లో పడితే దొంగ తగ్గుతుంది మేము అంత దూరం ఆలోచించలేదు బాగారు ఎందుకు ఆలోచిస్తారయ్యా ముందు అర్జెంట్ గా వెళ్ళి కొంపలు అంటుకోకముందే గోకర్ణాలు వెనక్కి తీసుకురా వెళ్ళా నేను అన్నాడుగా నాతో చెప్పాడు వచ్చుగా అబద్ధం గసుకులు చూసుకొని రా ఒళ్ళు దూరం అయిపోతుంది మేము సినిమా కాదురా వెళ్ళేది అయ్యో ఎట్లా పడకండి ఏదంతా ఇసుమైపోతుంది విశాఖపట్నండి ఆ సముద్రంలో పడండి ఆ తిమింగలాలు ఎంత కలంతకు మింగేస్తాయి నేను ఎక్కేస్తాను ఎక్కడికి చెప్తావు నీకు అదిగో అన్ని తిరుమలే అంత చంద్ర మాత్రలే ఎక్కి మిమ్మల్ని బావగారు వెనక్కొచ్చి మన్నారు ఊకోవయ్యా నీ వేళాకోణం నువ్వును ఇది వేళాకోణం కాదండి నువ్వేదొట్టు ఊకోవయ్యా నీ సరసాల నువ్వును బేబమ్మ గారి పని మీద వెళ్తుంటే ఆవిడ మాట దెబ్బదాటని మీ బావగారు వెనక్కి రమ్మంటారా నేనమ్మా ఇది నిజంగా ఇటువంటి మీరు తీసుకెళ్లే నగలు దేవుడి నగలట వాటి మీద దేవుడి పేరు ముద్ర వేసుందట అవి అమ్మితే పంప మునుగుతుందట అందుకని వెనక్కొచ్చి మన్నారు రండి అవతా ఆ పాపం వచ్చాను ఏమున్నదా ఎంత నాటకం ఎంత నాటకం అన్ని తెలుగులే అంత తెలుగు గౌరవం ఎలా జరిగిందిరా ఎప్పుడు చూసినా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి ఇక మాక సందడి ఎలా వస్తుందిరా నాయన ఒక తెగులు లేదు ఒక లంకనం లేదు అంతా మాయగా ఉన్నది మంచి వాళ్ళని భగవంతుడు భూమి మీద ఉండనివ్వనండి తొందరగా తన దగ్గరికి చేర్చుకుంటాడు అంతే జరుగుతుంది
జరిగిందేదో జరిగిపోయింది. ముందు శవాన్ని దహనం చేసే ఏర్పాట్లు చూడాలి. చూస్తానకేముందండి బాబాయ్, తలో పావులో సందాలు వేసుకుని. చచ్చే, సందాలు వేసుకుని దహనం చేయటమా? తప్పు, అలా మాట్లాడకండి. పాపం వీడు దిక్కులేనివాడే కావచ్చు, పంపాగోడు లేనివాడే అవ్వచ్చు, కానీ ఈ ఊరినే తన సొంత ఇల్లుగా భావించుకున్నవాడు, ఈ ఊళ్ళో వాళ్ళందరినీ తన తల్లిదండ్రులుగా ఎంచుకున్నవాడు. వీడు మన బిడ్డతో సమానం. ఏమంట, ఎంతైతే అంతా నేనిస్తాను, ఏర్పాట్లని కానివ్వండి. దేవుడికేమో కళ్ళు లేవు, కళ్ళున్న ఈ దేవుడేమో కన్ను మూశాడు. ఇక మంచి పనులు చూసి ఎవరు ఉప్పొంగిపోతారు, చెడ్డ పనులు చూసి ఎవరు కండేస్తారు? అన్నయ్య, ఇక నీకు ఇల్లు వాగ్లీ లేదని ఈసారి అక్కర్లేదు. ఇంకా మనం నిన్నేమీ చేయలేవు. నాయందర్మం సచ్చిపోయాయి, మొగలే అంత చంద్రవంతుల్లో. మనం ఏమిటో అనుకుంటాం గాని ఏదైనా జరగాలో అలా జరుగుతుందండి. ఏమండవా, ఈ శాలరీ కూడా పోయినట్టుంది. పెద్దిరాజు, పెద్దిరాజు, ఒరే ఇది నీకు తెలుసురా, మన బైరాగి చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయాడండి, అంటే లెవెల్ అయిపోయాడు అన్నమాట అండి. అసలు బాబు, ఇందులో పెద్ద బ్రహ్మరసకం ఒకటి ఉందండి, మునీశ్వరులకు కూడా తెలియదండి. అది పుట్టిన ప్రతి జీవి సావాల్సిందేనండి, కాకపోతే కాదంట ముందు వెనక. అసలు సావటం గొప్ప కాదండి, ఎలా చచ్చిపోయాడన్నదే ఇప్పుడు విషయం అండి. తీసున్ తీసున్ చచ్చిపోయాడా, ఉర్రోసున్ చచ్చిపోయాడా, ప్రమాదంలో చచ్చిపోయాడా, లేకపోతే ఏమన్నా సంపిదే చచ్చిపోయాడా? అదండి మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేరా, నాకు అర్థం కావట్లేదు. అర్థాంతరం సార్, ఎప్పుడు అర్థం కాదండి, దాని లెవెలే వేరు. బాబు ఒక విషయం గమనించారా మీరు, అదేంటో గాని మంచోళ్ళు ఎప్పుడు తొందరగానే లెవెల్ అయిపోతున్నారండి. ఇప్పుడు అది ఉందనుకోండి, అదేనండి పేరమ్మ, అది తొందర సావదండి. చిరంజీవి దేవుణ్ణగలే కోటేసింది. నేనున్నా అనుకోండి ఎదవని, నేను తొందర సావనండి. నీ సంగతేడా మంచోడా చెడ్డోడా? మంచి కాదు చెడు కాదు. అయితే స్వర్గానికి నరకానికి మధ్య నేలెడతాం. కానీ బాబు మీరెంతో మనుషులు, నా బాధంతా మీ గురించేనండి. మీ గురించి నేను బాధపడుతుంటే నవ్వుతా అండి. నా అయ్యో, మీరు చాలా కాలం బతకాలండి, అందుకని ఇంత మంచితనం పని రాదండి. ఏదో అన్యాయం చేయాలండి. అయ్యో, కనీసం ఒక్క ప్రాణమన్నా తీసేయండి, మీ ఆయుష్ పెరిగిపోద్దండి. పోనీ ప్రాణం తీయటం ఇష్టం లేకపోతే ఏ గుళ్ళోళ్ళింగానో కొట్టేయండి, కొట్టేయండి అయ్య గారు, మీ కాళ్ళకి దండం పెడతాను. అలాగే లేరా, అలాగే. ఏంటి వేళ ఊరికే బింబెలెత్తిపోతున్నా? ఏంటో అండి అయ్య గారు, ఊరికే దుడుకొచ్చేస్తుందండి, ఒక్కడిని ఉండలేనండి. ఒరే అబద్ధం, నాకు ఇవాళ తోడుగా ఉంటావురా? ఒరే అబద్ధం, మీ ప్రాణం మాత్రం జాగ్రత్త అండి అయ్య గారు, మీకేమన్నా జరిగితే నే బతకలేనండి బాబు. సార్ నా చేతమాని గురు. గురి అబద్ధం, బైరాగ్యాడు చచ్చిపోయాడు అన్నదేంట?
ఆగ మేఘాల మీద చేపొచ్చేస్తుంటేను ఎందుకైనా మంది సీసాలు తీ దాచేయి. వైరాగ్గాడేంటి రాత్రం ఏంటి నీకు డోస్ ఎక్కువ అయిపోయినట్టుంది గురు. అదేంటి అడుగో అడుగో. అది ఆడు కాదా సెట్. అదేం కాదు కావాలంటే పన్ను వేసేస్తాను రే. ఊడిపోతా గురు ఆ బైరాగ్గాడు భూమి మీద లేడా బుగ్గైపోయాడు. ఆడికి టిక్కెట్ కోసిచ్చేసింది నేనే కదా. నువ్వే కోసిచ్చేసావా? ఆడేం చేశాడు పాపం? పాపేట ఆడికి దేవుడు నగలు రాయచ్చో తెలిసిపోయింది. అందుకని రాయుడు గారు కానిచ్చేయమన్నారు. ఆడు ఉప్పు పులుసు తిట్టనా కదా అందుకని ఆడు మాట ప్రకారంగా కానిచ్చేసాడు. అంతే ఏట్రా ఊరికే సెలవులు పర్వాలేస్తున్నావు. ఆ నగలు కాజేసింది మా ఆవిడ కదా ఆటికి రాయుడు గారికి సంబంధం ఏట్రా? నీకు తెలవా గురు రెండేళ్ల క్రితం దేవుడు నగలు అట్టుకెళ్ళి ఏంటి బేబమ్మ గారికి ఇచ్చేసారా? ఆ దేవుడికేమో ఆయన గిల్టు నగలు చేయించి నేర్పేసి. మరి మా ఆవిడ పెట్టులోకి ఎలాగొచ్చింది రాజీ? నేనే అద్రాద్రల్లా మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి గురించి నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నోళ్ళ ఇన్నాళ్ళు నేను ఆడుకున్నంతా నాటకమే. ఎందుకో తెలుసా? ఆ నగల రాసికాన్ని బయటపెట్టి నీ నిజాయితీ నిరూపించడానికి, ఆ కషాయోళ్ళు నీకు ఏదన్నా ప్రమాదం తలపెడితే కాసుకోవడానికి. అంతేనే అంతే. పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను. పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను. శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా. శ్రీశైల మల్లన్న శివమెత్తి ఆడంగా సింహాద్రి అప్పన్న సింగమై దూకంగా. పోలే రమ్మో దాటి పోలే రమ్మా పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను. Yeah.
బాబురు కప్పలు పట్టు శరభ శరభ అల్లల్ల వీర నా పరాయి పగలగొట్టు నల్ల నీటి బూట పట్టు శరభ శరభ అల్లల్ల వీర కంచ చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ కంచ చేను మేస్తుంటే కంచి కామాక్షమ్మ బురిడీలు కొట్టకమ్మో బురిడి మలచ్చమ్మ బురిడీలు కొట్టకమ్మో బురిడి మలచ్చమ్మ పోలే రమ్మో దాటి పోలే రమ్మ పానకాల స్వామిని నేను అపూనకం మీదున్నాను తలపైన తట్టుంది శరభ తట్టలో బుట్టుంది శరభ బుట్టలో బుట్టుంది పట్టుకో శరభ తట్టా బుట్ట సర్ది శరభ తైదా కలాడుకుంటూ శరభ తలవా కిట్టున్నది తందనాల బొమ్మ పాపనాశనం కోసం తానమాడబోతేను వంశనాశనం కోసం మొసలెట్టుకెళ్ళింది కటకటాలు తప్పవమ్ము కోటగుమ్మరాయుడమ్ము కటకటాలు తప్పవమ్ము కోటగుమ్మం రాయుడమ్ము పోలే రమ్మో దాటి పోలే రమ్మ పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను పానకాల స్వామిని నేను పూనకం మీదున్నాను ఏమిటా ఏమిటి నువ్వు చేసిన కిరాతకాలకి సాగు సంబరం నీ బండారం బయటపడింది నువ్వు దొంగతనం చేసి నీ గుంపుడు కత్తికిచ్చావే దేవుడి అసలు నగలం నీగో Thank you.
బెడ్డిలో నకిలి నగలు పెట్టి నా మీద దొంగతనం అంటరంటావా లేదా? దేవుడు అసలు నగలు కాజేసి నీ ఉప్పుడు గతికిచ్చావా లేదా? చెప్పు, నిజం చెప్పు. వీడంతా సులువుగా చెప్తాడా? చెప్పు, తిని వాయిస్తే గానీ చెప్పడు దొంగతనం. ఈ వృత్తి దొంగే కాదు, కూలి కొడుకుడా. మనం బైరాగిని చంపింది ఈడే. రాయుడు గారు, ప్రజాప్రతినిధిగా ప్రజలను సంరక్షించాల్సింది పోయి మీ స్వార్థం కోసం ఆ ప్రజల్ని కొల్లగొట్టారు. అంగబలం, అర్థబలం ఆసరాగా తీసుకుని అంతులేని దురంతాలు చేశారు. అది జీవితం అంతా కొనసాగదని అర్థమైందా? ఇన్ని అన్యాయాలు, అక్రమాలు ఎందుకు చేశాను? ఎలా చేయగలిగానో తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మీ అంతరమెచ్చ ఉండదక్క వణకాలు. నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఒక్కటే. ఎన్నాళ్ళో బుద్ధి గడి తిని తప్పుడు పనులు చేశామండి. చెప్పు దెబ్బలు తిన్నాం కదండి, క్షమించేసేయండా. అంటే ఎప్పుడు పేరమ్మ గారే మనకు ప్రెసిడెంట్. మీ అబ్బాయి నా అబ్బాయి అండే. హాయ్ పేరమ్మ గారికి, ప్రెసిడెంట్ పేరమ్మ గారికి, ప్రెసిడెంట్ పేరమ్మ గారికి. వంకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, అరటికాయలు, అల్లము.